हेलो व्यूवर्स, वेलकम टू हाउस ऑफ हंगामा क्वीन। ईरोजु मीतो शेयर चेसुकुने रेसिपी बिस्मिल्लाबाद లేదంటే కదంబం అని కూడా అంటారు। ఈ కదంబంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు। సో ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని చాలా క్విక్గా అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బిస్మిల్లాబాత్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి। ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం అండ్ అలాగే కందిపప్పు। ఇక నేను 1:2 రేషియోలో యూజ్ చేస్తున్నాను। ఒక కప్పు బియ్యానికి 1/2 కప్పు కందిపప్పును తీసుకోవాలి। ఇలా రెండింటిని వేసుకున్న తర్వాత 1 లేదా 2 సార్లు వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి నానబెట్టుకున్న బియ్యం అండ్ కందిపప్పును యాడ్ చేసుకోవాలి। సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడ్డ సాల్ట్ని ఒకటేసారి యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేశాక ఒక 4 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। సో ఈ విధంగా మనము రైస్ అండ్ పప్పును ముందుగానే ఉడికించుకోవాలి। మీరు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే రెండింటిని సపరేట్గా అయినా ఉడికించుకోండి, బట్ మెత్తగా ఉడికించుకోవాలి। బిస్మిల్లాబాద్ చేసుకునేటప్పుడు అన్నంని అండ్ అలాగే పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి। సో ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి। ప్రెషర్ పోయిన తర్వాతనే లిడ్ ఓపెన్ చేయాలి। నెక్స్ట్ ఒక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, బంగాళాదుంప, ముల్లంగి, మునక్కాయలు అండ్ అలాగే గ్రీన్ పీస్ని యాడ్ చేసుకొని అందులోకి లైట్గా సాల్ట్ని యాడ్ చేయండి, ఎందుకంటే రైస్లో ఉడికించుకునేటప్పుడు వేస్తాం కదా, సో చూసి వేసుకోవాలి। సో ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। సో ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే పచ్చివాసన అనేది పోతుంది, మనము కూరగాయల్ని మరీ ఎక్కువగా వేయించాల్సిన పని లేదు। సో ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। కూరగాయలు అడగంటకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి। ప్యారలల్గా బిస్మిల్లాబాద్లోకి కావాల్సిన చింతపండు రసాన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి। ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి। అంటే మీరు తీసుకునే రైస్ అండ్ అలాగే పప్పు క్వాంటిటీని బట్టి మీరు చింతపండు రసాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులోకి గోరువెచ్చనిటిని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి। ఆ తర్వాత గుజ్జుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి। బిస్మిల్లాబాద్లోకి కూరగాయలు మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన పని లేదు। సో ఈ విధంగానే ఉడికించుకోవాలి। ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి। బిస్మిల్లాబాద్ క్వాంటిటీని బట్టి మీరు కడాయిని కానివ్వండి, వాటర్ని కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। నెక్స్ట్ ప్రెషర్ అంతా పోయిన రైస్ అండ్ అలాగే పప్పుని గరిటెతో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి। మీరు మరీ ఎక్కువగా స్మాష్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అన్నం అలాగే పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి। సో ఇలా మనం కలపంగానే మెత్తగా అవుతుంది। దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసిన కూరగాయల్ని 1-2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి గుజ్జుగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి। బిస్మిల్లాబాద్ మరింత టేస్టీగా రావాలి అంటే కాస్త అంటే చిటికెడు ఇంగు అని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇన్స్టాంట్గా దొరికే MTR బిస్మిల్లాబాద్ పౌడర్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి। ఇది కూడా మీరు తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్స్ బిస్మిల్లాబాద్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను। మీకు ఇది దొరకనట్లయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి। నెక్స్ట్ వీడియోలో నేను బిస్మిల్లాబాద్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి స్మాష్ చేసుకున్న రైస్ అండ్ అలాగే పప్పును కూడా యాడ్ చేసుకొని బాగా అంటే బయటకి పడిపోకుండా నీట్గా మిక్స్ చేసుకోండి। సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే। నెక్స్ట్ ఇందులోకి పోప్ని తయారు చేసుకోవడానికి 1 కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి। బిస్మిల్లాబాద్లోకి తాలింపుగా నెయ్యిని వేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది। నెయ్యి కాస్త వేడైన వెంటనే కాస్త ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు అండ్ అలాగే కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకొని చిట్టుపటలాడించుకోవాలి। ఇప్పుడు తయారు చేసుకున్న బిస్మిల్లాబాద్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ అలాగే తాలింపుని యాడ్ చేసుకున్నట్లయితే బిస్మిల్లాబాద్ రెడీ అయిపోయింది। ఈ బిస్మిల్లాబాద్ని నవరాత్రులప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి। సో మీరు కూడా ఆలస్యం చేయకుండా ఒకసారి ట్రై చేయండి।
అండ్ అలాగే ఇది రెగ్యులర్గా లంచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి ప్రోటీనీషియస్ అండ్ హెల్తీ ఫుడ్, సో ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇక నుండి మీ డైట్లోకి దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్డ్.